ఇక్కడ కనపడుతుంది కదా బాక్స్, ఈ బాక్స్ లో ఉండేది డూమ్ 2 మూవీలో డైమండ్ ని ఎత్తరానికి కెమెరా కార్ ని వాడతాడు హీరో. అదే ఇది, దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాము. హై లెవెల్ ప్రొఫెషనల్ ఈ కారు, చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది. ఇంతవరకు మనం అన్బాక్సింగ్ చేసిన చూసినారు కదా, ఇక్కడ కనపడుతుంది కదా ఈ వీల్స్, టోటలీ స్ప్రింగ్ యాక్షన్ ఇది. ఇవి రెండు గాన్లు ఉన్నాయి కదా, లెఫ్ట్ అండ్ రైట్. ఇవి టోటల్ దీన్ని కంట్రోల్ చేసేది కెమెరా అండ్ టోటల్ కంట్రోల్ చేసేది. ఇక్కడ కనపడుతున్న రిమోట్ కనపడుతుంది కదా, ఈ టోటల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్, ఇది లెఫ్ట్ అండ్ రైట్, ఇది స్లో మో, ఇది ఫాస్ట్ మోడ్ అండ్ ఇది స్లో మోడ్, ఇది ఆన్ ఆఫ్ బటన్, ఇది పై కంటే ఆన్, కింది కంటే ఆఫ్. ఇది వచ్చేసి ఫోటో తీయడానికి, అంటే మన మొబైల్ని కనెక్ట్ చేస్తాము దీనికి. అండ్ ఇది వచ్చేసి వీడియో తీయడానికి, ఇది మొబైల్ పెట్టుకోవడానికి అటాచ్డ్ దీనికి రిమోట్ కంట్రోల్కి. ఇట్లా మొబైల్ మనం పెట్టుకోవాలి, దీనికి అటాచ్ చేసి పెట్టుకోవాలి గైస్, ఇట్లా అటాచ్ చేసి పెట్టుకోవాలి. అండ్ దాన్ని కంట్రోల్ చేయడానికి ఒకటి యాప్ ఉంది, మీకు చూపిస్తాను అది కూడా. ఇక్కడ క్యూఆర్ కోడ్, ఇక్కడ క్యూఆర్ కోడ్ కనపడుతుంది కదా, ఇది యాప్ స్టోర్ లేదు అండ్ ఇది ప్లేస్టోర్ లేదు. ఇది మనకి ఎప్పటికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ప్లేస్టోర్ లేదు అనుకో, మనం దీన్ని స్కానింగ్ చేస్తే అయిపోయా మనకి ప్లేస్టోర్లోకి డైరెక్ట్ రీడైరెక్ట్ అవుతుంది. మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ బై చేయాలనుకుంటే ప్రోడక్ట్ని, బై చేయాలనుకుంటే కూడా దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే పెడతాను. ఇప్పుడు దీన్ని మనం ఆపరేటింగ్ చేద్దాం, ఎలా వర్కింగ్ అవుతుందో కెమెరా అండ్ మొత్తం టోటల్ రివ్యూ ఇద్దాం, చూద్దాం ఇది ఎలా వర్కింగ్ అవుతుందో. గెట్ రెడీ గైస్. బ్యాక్ బోర్డు ఇక్కడ ఉంది కదా స్క్రూ, అండ్ దీంట్లోనే సెల్స్ ఉంటుంది ఒకటి, రీఛార్జబుల్ సెట్స్ సెల్స్. ఇది రీఛార్జబుల్ సెల్స్, మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కనపడుతుంది కదా ఇది సెల్స్, ఇక్కడ కనపడుతుంది కదా ఈ సెల్స్కి మనం ఇది అడాప్ట్ చేసి ఇది ఛార్జింగ్ గడ్డకు పెట్టుకుంటే, మనం మొబైల్ ఛార్జింగ్ గడ్డ పెట్టుకుంటే ఛార్జింగ్ ఎక్కుతుంది. నెక్స్ట్ మనం క్లోజ్ చేసినాం కదా, ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ ఇది ఆఫ్, ఇది ఆన్ బటన్. ఇప్పుడు మనం ఇట్లా అనేది అనుకో ఆన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిమోట్ కంట్రోల్కి మనం సెల్స్లు వేసుకుందాం, 2 సెల్స్, నో రీఛార్జబుల్ సెల్స్. ఇప్పుడు సెల్స్లు వేసుకుందాం, దీనికి కూడా ఫుల్ ప్యాకింగ్డు స్క్రూ ఇచ్చినాడు, మనం స్క్రూ ఇప్పాలి దీనికి కూడా. 2 సెల్స్ వేసి పెట్టుకో వేసుకోవాలి, తర్వాత దీన్ని టోటల్ ఫిట్టింగ్ చేసి పెట్టాలి. స్విచ్ ఆన్ చేసినాం అండ్ ఇప్పుడు దీన్ని మనం ఆన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకంటే ముందు దీనికి వచ్చేసి వైఫై కనెక్ట్ చేసుకోవాలి, కార్ది వైఫై కనెక్ట్ చేసుకుంటేనే మనకు కంట్రోల్ అయ్యేది. హెల్హెచ్ యాప్ ఓపెన్ చేయాలి, మనం ఆల్రెడీ ఎల్హెచ్ కార్ యాప్ను ఓపెన్ చేసి పెట్టినాం. ఇప్పుడు మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆపరేటింగ్ చేద్దాం. ఇక్కడ రెండు మోటార్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ ఓ మోటార్ ఉంది, ఇక్కడ ఓ మోటార్ ఉంది. ఇది చిన్న మోటార్స్, బట్ ఇది ఎలా వర్కింగ్ అవుతుంది, ఇప్పుడు బండల మీద ప్రయోగం చేసినాం కదా. అండ్ ఇప్పుడు కింద చూద్దాం దీన్ని, ఇది ఎలా వర్కింగ్ అవుతుంది అనేది టోటల్గా. ఇప్పుడు కెమెరా ఆన్లో ఉంది, ఇదిగో ఇక్కడ కెమెరా ఉంది కదా, ఈ కెమెరా ఆన్లో ఉంది. ఇప్పుడు మనం ముందుకు పోనిచ్చి చూద్దాం, ఇక్కడ మొబైల్లో రికార్డింగ్ అవుతుంది. ఆల్రెడీ ఆ వీడియో కూడా మీకు క్లిప్ యాడ్ చేసి చూపిస్తాను, ఒకసారి చూపిస్తాను దగ్గర రండి. ఇప్పుడు కెమెరాని పైకి కిందికి అంటాను, కనబడుతుంది, కనబడుతుంది కదా గైస్, పైకి కిందికి అంటున్నాను చేత. ఇప్పుడు రికార్డింగ్ చేస్తాను, క్లిక్ చేసినాను, అదో ఇక్కడ వీడియో రికార్డింగ్ అవుతుంది చూడు, కనబడుతుందా. ఇప్పుడు ముందుకు మూవ్ చేద్దాం కార్ని, పోతుంది కదా గైస్, కనబడుతుంది. మనకు వీడియో రికార్డింగ్ అవుతుంది, చాలా అంటే చాలా క్రేజీగా ఉంది గైస్. ఇది తెలుగులో ఫస్ట్ వీడియో మనదే ఇది. బ్యాక్ పంపిద్దాం, ఇది ఇట్లా మిట్టలు ఎక్కలేకుంది, మొత్తం టోటలీ స్ప్రింగ్ యాక్షన్ మొత్తం. ఇది కనబడుతుంది కదా, గాండ్లు అయితే మొత్తం స్పాంజ్ లాగా ఉన్నాయి, టోటల్ స్పాంజ్ ఒక్క ఒత్తుతుంటే మళ్ళీ స్పాంజ్ లాగా అనిపిస్తుంది మొత్తం.
గాయస్ ఈ వీడియోకి 500 సబ్స్క్రైబర్స్ వస్తే ఈ ప్రోడక్ట్ని గివ్ అవే ఇస్తాను, ఖచ్చితంగా అంటే గివ్ అవే ఇస్తాను. చూసుకోండి మూవీల్ని ఈ ప్రోడక్ట్ని వాడిన ఆడంటే డూమ్ 2లో చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. ఇమీడియట్గా ఫాస్ట్గా 500 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసి కింద కామెంట్ చేయండి. గాయస్ మన ఛానల్లో ఆల్రెడీ షార్ట్ ఫిలిమ్స్ కూడా అప్లోడ్ చేసినాము, అవి కూడా ఒకసారి వాచ్ చేయండి. నచ్చితే దానిలో కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇంకా కొంతమందికి మాత్రం షేర్ చేయండి ఈ వీడియోస్. పోయే వీడియోస్ ఇంకా క్రేజీగా ఉండబోతున్నాయి, ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.